Hi friends, welcome back to our YouTube channel Study Free Exams. Friends, మన NCERT series లో class 6 history లోని 6th chapter మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఆ class 6 6th chapter అనేది మనకి ఆల్రెడీ మనం చూసాము ఇది 6th century BC time లోనే మనకి ఈ మహాజన పదాస్ ఏర్పడేటప్పుడు ఆ time లోనే మనకి జైనిజం బుద్ధిజం ఉపనిషత్స్ అనేవి వచ్చాయని. సో అందులో భాగంగానే మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం బుద్ధ గురించి కిసా గౌతమి స్టోరీ గురించి ఉపనిషత్స్ గురించి ఆల్రెడీ మనం చూసాం ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మనం మెయిన్ గా పణని అంటే ఎవరు, అసలు ఈ జైనిజం ఎలా వచ్చింది, జైనిజం గురించి, అలాగే సంఘ మానిస్టీస్ బుద్ధిజం జైనిజం కి సంఘాస్ మానిస్టీస్ అని ఉండేవి అవేంటో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్ మెయిన్ గా ఫస్ట్ మనం చూస్తే జైనిజం, జైనిజం అనేది మనకి ఎలా బుద్ధిజం అయితే ఉందో అదే టైంలో మనకి జైనిజం అనేది కూడా బాగా డెవలప్ అయింది అనమాట. సో దాని ఫౌండర్ ఎవరంటే వర్ధమాన మహావీర. వర్ధమాన మహావీరాన్ని మనం 24th తీర్థంకర ఆఫ్ జైనాస్ అని చెప్పి కూడా అంటాం అనమాట. సో వర్ధమాన మహావీర అనే అతను కూడా మనకి ఈ జైనిజం ఫౌండర్ కాబట్టి. సో ఈయన క్షత్రియ ప్రిన్స్ అంటే ఈయన కూడా ఒక రాజు అనమాట, రాజుకి రాజకుమారుడు అనమాట. సో ఈ ఏ రాజ్యానికి రాజకుమారుడు అంటే ఈ లిచ్చావీస్ అనే ఒక గ్రూప్ ఉంది వజ్జీ సంఘాలో. సో ఆ గ్రూప్ కి ఈయన రాజన్ ప్రిన్స్ అనమాట. ఓకే, సో అయితే ఈయన ఏం చేస్తాడు, మన గౌతమ బుద్ధ లాగానే ఈయన కూడా ఆయనకి 30 ఇయర్స్ చేసి ఉన్నప్పుడు ఫ్యామిలీ మొత్తాన్ని వదిలేసేసి ఆయన పెట్టేసి ఫారెస్ట్ లో వెళ్ళిపోయి 12 ఇయర్స్ ఆయన ఒక్కడే ఒంటరిగా హార్డ్ అండ్ లోన్లీ లైఫ్ అనేది అనుభవిస్తాడు అనమాట. అనుభవించి చివరికి ఆయన ఎన్లైట్మెంట్ అంటే జ్ఞానోదయం అనేది జరుగుతుంది. ఓకే, జ్ఞానోదయం పొందిన తర్వాత ఈయన ఈ ట్రూత్ అంటే అసలు మనకి ట్రూత్ సెర్చ్ చేయడానికి వెళ్తారు కదా ఇన్ని రోజులు పెట్టి, సో ఆ ట్రూత్ కనుక్కుంటాడు అనమాట. కనుక్కొని ఆయన ఇంకా ఒకసారి జ్ఞానోదయం అయిన తర్వాత ఏం చేస్తారు మనకి ఉపదేశాలు చేస్తారు కదా, సో ఆయన టీచింగ్స్ ఏంటో మనం చూద్దాం. ఓకే, సో మెయిన్ గా చూసుకుంటే వర్ధమాన మహావీర అంటే, మహావీర అంటే ఎవరైతే మనకి పేరులో ఈయనకి వర్ధమాన్ అనేది పేరు, మహావీర అనే తర్వాత ఈయనకి ఎన్లైట్మెంట్ వచ్చిన తర్వాత మహావీర అని మనకి గౌతమ్కి గౌతమ్ బుద్ధాలో బుద్ధ అనేది మనకి ఎన్లైట్మెంట్ వస్తే ఈయనకి మహావీర అని వచ్చింది. మహావీర అంటే ఏంటంటే ఎవరైతే సుఖ దుఃఖాన్ని కాంకర్ చేస్తారో వాళ్ళని మహావీర అంటారు అనమాట. సో మహావీర అంటే ఎవరైనా ఏదైనా చేస్తే దాన్ని మహావీర అంటారు. సో ఈయన సుఖ దుఃఖాన్ని చేస్తాం వల్ల ఈయనకి మహావీర అనే పేరు వచ్చింది. ఓకే, సో మనకి ఈయన చూసుకుంటే ఈయన ఏమన్నారంటే మెయిన్ గా ఎవరైతే సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళు కంపల్సరీగా వాళ్ళ ఇల్లు వదిలేసేయాలి, సంసార జీవితాన్ని వదిలేసేయాలి అని చెప్పి చెప్తారు అనమాట. ఓకే, సో మెయిన్ గా ఈయన ఏం చెప్తారు అంటే అహింసని స్ట్రిక్ట్ గా ఫాలో చేయాలి, ఎవరికి కూడా మనం హాని కలిగించకూడదు, ఏ లివింగ్ బీయింగ్ కూడా, ప్రతి లివింగ్ బీయింగ్ కి బతికే అవకాశం ఉంది, సో మనం ఎవరిని ఎలాగో హర్ట్ చేయకూడదు అని చెప్పి చెప్తారు అనమాట. ఓకే, సో ఈయన ఇంకా టీచింగ్స్ ఏం చెప్తారంటే ఎవరైతే జైనిజం ఫాలో అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు సింపుల్ లైఫ్ ఫాలో అవ్వాలి, అలాగే ఫుడ్ అనేది మీరు కొనుక్కోకూడదు, పండించకూడదు, బెగ్గింగ్ బెగ్గింగ్ అంటే భిక్షాటం చేసి మనం ఫుడ్ అనేది తినాలి, అలాగే హానెస్ట్ గా ఉండాలి అని చెప్తాడు, అలాగే దొంగతనం చేయకూడదు, సెలిబసీ సెలిబసీ అంటే మనకి సంసార జీవితాన్ని వదిలిపెట్టేసేయాలి ఏ అని చెప్పి చెప్తాడు, అలాగే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే క్లాత్స్ బట్టలు కూడా మైనని వాళ్ళు ఎవరైతే ఉన్నారో జైనిజం లో వాళ్ళు క్లాత్స్ కూడా వేసుకోకూడదు అని చెప్పి చెప్తారు అనమాట. సో ఇలాంటి కఠినమైన రూల్స్ ఉన్నాయి కాబట్టి మనకి జైనిజం అనేది బుద్ధిజం అంత డెవలప్ అవ్వలేదు ఫ్రెండ్స్. సో బుద్ధిజం చాలా డెవలప్ అయింది. ఓకే, సో మెయిన్ టీచింగ్స్ ఏ లాంగ్వేజ్ లో ఉండేవి మనకి గౌతమ్ బుద్ధ యొక్క లాంగ్వేజ్ కూడా ప్రాకృతే కదా, సో ప్రాకృతే ప్రతి ప్రాకృతి లో కూడా ఈ స్టైల్ ఉంటుంది అనమాట. ఎక్కడైతే మనకి ప్రాకృతి అనేది మనకి డిఫరెంట్ డిఫరెంట్ మహాజన్ పదస్ ఉన్నాయని చెప్పాను కదా కంట్రీలో, సో ఆ డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ లో ఆ పార్ట్స్ యొక్క రీజన్ ఆ పేరు ఏదైతే, సపోజ్ మగధ అంటే మగధి, సో ఈయన ప్రాకృతిక లాంగ్వేజ్ వచ్చేసరికి మగధి స్టైల్ ఫ్రెండ్స్. సో మగధి, సో ఇలా మగధి లోకల్ లాంగ్వేజ్ చెప్పడం వల్ల ప్రజలకి చాలా ఈజీగా అండర్స్టాండ్ అయ్యాయి అనమాట ఈ టీచింగ్స్ కూడా. సో ఈయన యొక్క ఫాలోవర్స్ ని ఫాలోవర్స్ ఆఫ్ మహావీరాన్ని ఏమైనా అంటే జైనాస్ అనేవాళ్ళు. సో ఇలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి కాబట్టి ఆ స్ట్రిక్ట్ రూల్స్ ని ఫాలో అవ్వడం చాలా కష్టమయ్యేది. కొంతమంది ఏం చేసేవాళ్ళు అంటే ఎలా అయినా పాటిస్తామని చెప్పి కొంతమంది అయితే వచ్చేసి ఆ లైఫ్ న్యూ లైఫ్ ని స్టార్ట్ చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఎవరైతే ఈ న్యూ లైఫ్ స్టార్ట్ చేసి సన్యాసులుగా మాంస్ అండ్ నన్స్ గా మారుతారో వాళ్ళకి సపోర్ట్ ఇచ్చారనమాట, ఎలా ఫుడ్ అన్ని అలాంటివి మనకి వీళ్ళు ఇచ్చి ఇలా కొంతమంది సపోర్ట్ చేసి అలా ఇండైరెక్ట్ గా మనకి జైనిజం ని ఫాలో చేశారు. ఓకే,
సో నెక్స్ట్ చూసుకుంటే అసలు మెయిన్ గా ఎవరు ఈ జైనిజం ని సపోర్ట్ చేశారంటే మెయిన్ గా సపోర్ట్ చేసింది ఎవరంటే ఫ్రెండ్స్ ట్రేడర్స్. ట్రేడర్స్ ఎందుకంటే వీళ్ళు జస్ట్ వ్యాపారం చేస్తారు కాబట్టి ఏ హానికరాన్ని ఎవరికి హాని చేయరు. బట్ ఫార్మర్స్ అనేవాళ్ళు చేయలేకపోయారు. ఎందుకు వీళ్ళు వాళ్ళ పంటను కావాలకూడదని కోసం అని చెప్పి ఇన్సెక్ట్స్ ని చంపుతారు కదా ఫ్రెండ్స్, మనకి పంటకు పురుగు పడితే వాటి కోసం అని చెప్పి మెడిసిన్ వేస్తాం కదా ఫెర్టిలైజర్స్. సో ఆ ఫెర్టిలైజర్స్ వల్ల పురుగు చనిపోతే సో అది కూడా మనకి ఈ జర్నలిజం లో రూల్స్ కి అగెన్స్ట్ కాబట్టి ఫార్మర్స్ అనేవాళ్ళు ఈ జర్నలిజం లో చేరలేకపోయారు అనమాట. ఓకే, అలా ఈ జర్నలిజం అనేది మనకి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ నార్త్ ఇండియాలో గుజరాత్ తమిళనాడు కర్ణాటకలో అలా స్ప్రెడ్ అయిపోయింది బాగానే. ఓకే, సో స్ప్రెడ్ అయిపోయిన తర్వాత మనకి ఏమైందంటే అప్పుడు వరకు కూడా ఈ టీచింగ్స్ అన్ని కూడా మనకి ఓవరాల్ గా అంటే మనకి నోట్ ద్వారానే ఒకరికి చెప్పుకుంటా వేరే వాళ్ళు సన్యాసులు అనేవాళ్ళు ఒకరికి ప్రజలకు చెప్పుకుంటా మళ్ళీ అలా అలా ప్రచారం జరుగుతుందే తప్ప రిటర్న్ బుక్స్ అనేవి ఏమి లేవు అనమాట. సో మనకి 1500 ఇయర్స్ ఎగో అంటే ఇప్పటి నుంచి 1500 ఇయర్స్ ఎగో, సో మనకి 500 AD ఆ టైంలో మనకి వల్లభి అనేది గుజరాత్ లో ప్లేస్ ఫ్రెండ్స్, ఆ ప్లేస్ లో మనకి జైనిజం బుక్స్ అనేవి రాయడం జరిగింది. ఓకే, సో వల్లభి గుజరాత్ లో మనకి జైనిజం బుక్స్ అనేవి రాసి పెట్టారు అనమాట. ఓకే, సో ఇలా చూసుకుంటే జైనిజం గురించి NCERT సిక్స్త్ క్లాస్ లో ఇంతవరకు ఇచ్చారు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ చూసుకుంటే పనని అని చెప్పాను కదా, ఈ పనని అనే ఆయన కూడా ఆ టైంలోనే 6th century BC టైంలోనే మనకి ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు ఫేమస్ అంటే ఈయన సాంస్క్రిట్ లో మనకి గ్రామర్ ని ఈయన కంపైల్ చేస్తారు అనమాట. సాంస్క్రిట్ లో ఒక గ్రామర్ ని మనకి ఈయన అరేంజ్ చేసి ఈ ఓవెల్స్ అచ్చులు హల్లులు అంటారు కదా, సో అలా ఓవెల్స్ కాన్సోనెంట్స్ ని ఒక స్పెషల్ ఆర్డర్ ఇచ్చి సో మనకి ఫార్ములాస్ అనేవి క్రియేట్ చేస్తారు. ఆల్జీబ్రా లో మనకి మ్యాథ్స్ లో A+B4² ఎలా ఉన్నాయో సో అలా ఈయన సాంస్క్రిట్ లో సంధులు సమాసాలు మనకి తెలుగులో ఉంటాయి కదా, సో అలా సాంస్క్రిట్ లో గ్రామర్ కి ఈ ఫార్ములాస్ అనేవి క్రియేట్ చేస్తారు అనమాట. సో అలా ఫార్ములాస్ క్రియేట్ చేసి ఈయన సాంస్క్రిట్ ని బాగా గ్రామర్ డెవలప్ చేయడానికి అదే టైంలో ఈ పనని, సో పనని ఎవరంటే సాంస్క్రిట్ లో గ్రామర్ ని డెవలప్ చేశారు అనమాట. ఓకే, సో ఇది పనని గురించి. నెక్స్ట్ చూస్తుంటే మనకి ఈ సంఘాస్ అని చెప్పి ఉంటున్నాయన్నమాట. ఈ సంఘాస్ అంటే ఏంటంటే మనకి బుద్ధిజం జైనిజం ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు ఇల్లు పెట్టి వెళ్ళిపోవాలని చెప్పి మనం ఈ నాలెడ్జ్ కోసం కానీ ట్రూత్ కోసం కానీ జైనిజం లో అయితే ట్రూత్ కోసం నాలెడ్జ్ కోసం కానీ బుద్ధిజం లో ఏం చెప్తారంటే ఇల్లు వదిలి పెట్టి వెళ్ళిపోవాలి అని చెప్పేది ఒక రూల్ అనమాట. సో ఆ రూల్ కోసం అని చెప్పి ఎవరైతే ఇల్లు వదిలి పెడతారో వాళ్ళందరి కోసం ఒక అసోసియేషన్ అంటే మనకి సంఘం అనేది మనకి తెలుగులో సంఘం సరే ఉంటాయి కదా, అంటే ఒక అసోసియేషన్స్ ని అప్పట్లో సంఘ అనేవాళ్ళు. సో వీళ్ళందరూ ఇల్లు వదిలి పెట్టడం అందరి కోసం ఈ సంఘ అనేది స్టార్ట్ చేశారనమాట. ఈ మహావీర్ బుద్ధ కానీ లేకపోతే మహావీర కానీ జైనిజం బుద్ధిజం లో సంఘాస్ ఉండేవి. సో మెయిన్ గా ఈ బుద్ధిస్ట్ సంఘ అంటే బుద్ధిస్ట్ లో సంఘ రూల్స్ అనేవి ఒక బుక్ లో రాయబడ్డాయి అనమాట. ఏంటంటే వినయ పిటిక. సో మనకి మెయిన్ గా బుద్ధిజం లో వాళ్ళ బుక్స్ 3 బుక్స్ ఉన్నాయి. వాటిని బాగా మనకి హిందూజం లో భగవద్గీత రామాయణం అలాగో ఇక్కడ బుద్ధిజం లో త్రిపీఠకాస్ అని చెప్పి మూడు పీఠకాలు ఉన్నాయన్నమాట. సో ఆ పీఠకాలు ఏంటంటే వినయ సుత్త అభిధమ్మ. సో అలాంటి ఆ మూడింటిలో ఒకటైన వినయ దాంట్లో ఈ సంఘంలో ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ గురించి చెప్పారనమాట. దీంట్లో ఏం చెప్పారంటే ఈ బుక్ లో ఇక్కడ మెన్ అండ్ ఉమెన్ అనే వాళ్ళకి సపరేట్ బ్రాంచెస్ అనేవి ఉండేవి సంఘాస్ లో. మెన్ కి డిఫరెంట్ గా ఉండేవి, ఉమెన్స్ కి డిఫరెంట్ గా ఉండేవి. మెన్ అనేవాళ్ళు ఆటోమేటిక్ గా వచ్చి జాయిన్ అవ్వచ్చు, కానీ వేరే వాళ్ళు పిల్లలు లేకపోతే స్లేవ్స్ వర్కర్స్ డెటర్స్ ఉమెన్ వీళ్ళు చేరాలంటే పర్మిషన్ తీసుకోవాలి. ఎవరు చిల్డ్రన్ అయితే పేరెంట్స్ దగ్గర, స్లేవ్స్ అయితే వాళ్ళ మాస్టర్స్ ఎవరైతే వాళ్ళకి ఓనర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకోవాలి. అలాగే వర్కర్స్ ఎవరైతే కింగ్ దగ్గర పనిచేస్తున్నారో వాళ్ళు ఆ కింగ్ నుండి పర్మిషన్ తీసుకోవాలి. డెటర్స్ ఎవరైతే అప్పు ఉన్నారో వాళ్ళు క్రెడిటర్స్ ఎవరైతే అప్పించారో వాళ్ళ పర్మిషన్ లెటర్ కావాలి కంపల్సరీగా. ఉమెన్ అనేవాళ్ళు హస్బెండ్ నుంచి పర్మిషన్ తీసుకొని బుద్ధిజం లో జాయిన్ అవ్వచ్చు అని చెప్పి మనకి ఈ వినయ పీఠికలో రాస్తుందన్నమాట. ఓకే, సో వినయ పీఠిక త్రిపీఠికాస్ పేరు కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వినయ సుత్త అభిధమ్మ అని చెప్పి త్రిపీఠికాస్ ఇవి మనకి హోలీ బుక్స్ ఈ బుద్ధిజం కి. ఓకే, సో మనకి అసలు ఈ సంఘాస్ లో మనకి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే మెయిన్ గా ఈ సంఘాస్ లో ఎవరు చేరారు, అసలు ఈ బుద్ధిజం లో ఎవరెవరు చేరారంటే బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, మర్చెంట్స్, లేబరర్స్, బార్బర్స్, కర్టిసన్స్, స్లేవ్స్, సో అందరు కూడా ఈ సంఘాస్ లో జాయిన్ అయ్యారు అంటే బుద్ధిజం లో జాయిన్ అయ్యారు. సో వీళ్ళందరూ ఎలా ఉండేది లైఫ్ స్టైల్ అంటే వీళ్ళందరూ చాలా సింపుల్ లైఫ్ అనుభవించేవాళ్ళు. అలాగే వీళ్ళు చాలా టైం వరకు కూడా మెడిటేషన్ చేసేవాళ్ళు ఎక్కువ టైం. ఓకే, సో సమ్ ఫిక్స్డ్ అవర్స్ లో వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే కొన్ని ఈ టైం నుంచి ఈ టైంకి మనకి విలేజెస్ లోకి సిటీస్ లోకి వెళ్ళి భిక్షాటం చేసేవాళ్ళు. సో వాళ్ళు భిక్షాటం చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళని బిక్కుస్ బిక్కునీస్ అనేవాడు అనమాట. సో బిక్కుస్ అంటే మనకి ప్రాకృతిక భాషలో బెగ్గర్ అనే అర్థం అనమాట. ఓకే, బిక్నీస్ అంటే లేడీస్ కి,
దగ్గరనే అర్థం. ఓకే, సో వీళ్ళు అలా వీళ్ళు బుద్ధ దగ్గర నుంచి నేర్చుకున్న థాట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాళ్ళు వాళ్ళ గురువుల దగ్గర నుంచి వేరే వాళ్ళకి చెప్పేవాళ్ళు అనమాట. ఓకే, సో ఒకళ్ళకి సెట్ చేసుకోవడం అనేది ఉండేది. అలాగే వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎప్పుడైనా కానీ వాళ్ళకి క్వారల్స్ అంటే మధ్యలో గొడవలు ఉన్నాయి ఎంతో సంఘాస్ లో, ఆ గొడవలకి మీటింగ్స్ అనేవి సెండ్ చేసుకో మీటింగ్స్ పెట్టుకుని దాన్ని గొడవల్ని సెట్ చేసుకున్నాడు అనమాట. అలాగే కొంతమంది మీ బుద్ధ చెప్పిన టీచింగ్స్ అన్ని కూడా పుస్తకాల రూపంలో రాసేవాళ్ళు, ఎవరైతే చదువుకున్నారో ఈ బ్రాహ్మిన్స్ క్షత్రియాస్ వీళ్ళు, సో వీళ్ళు కొంతమంది వీళ్ళు రాసేవాళ్ళు అనమాట ఈ టీచింగ్స్ బుక్స్ లాగా. ఓకే, కొంతమంది బ్యూటిఫుల్ పోయమ్స్ కూడా కంపోజ్ చేసేవాళ్ళు సంఘంస్ యొక్క లైఫ్ గురించి. ఓకే, ఇది వీళ్ళు సంఘాల్లో లైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మోనస్ట్రీస్. సో మోనస్ట్రీస్ అంటే మనకి మెయిన్ గా జైనిజం బుద్ధిజం ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు కూడా ఒకే ప్లేస్ లో ఉండేవాళ్ళు కాదు, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి వెళ్తానే ఉండేవాళ్ళు. వెళ్ళి వాళ్ళకి ఉన్న ప్రచారం ఈ బుద్ధిజం జైనిజం గురించి ప్రచారం చేస్తూ బుద్ధుని యొక్క థాట్స్, జైనిజం యొక్క మహావీర్ యొక్క థాట్స్ అనేవి మనకి వీళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. సో అలా చెప్పేటప్పుడు మనకి వీళ్ళు ఏం చేస్తారంటే ఒకే ఒక టైంలో రైనీ సీజన్ లో ఎప్పుడైతే వీళ్ళు ట్రావెల్ చేయడం కష్టమయ్యేదో, సో ఆ టైంలో వీళ్ళు ఒక చోట ఉండిపోయేవాళ్ళు అనమాట, ఒక చోట ప్లేస్ లో ఉండేవాళ్ళు. సో వాళ్ళు అలా ఉండటానికి ఫస్ట్ లో ఏం చేసేవాళ్ళు అంటే ఈ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో జైనిజం బుద్ధిజం సపోర్టర్స్, వాళ్ళు కొన్న షెల్టర్స్ అనేవి ఇచ్చారనమాట. షెల్టర్స్ ఎక్కడేసేవాళ్ళు గార్డెన్స్ లో లేకపోతే ఇలాంటి గుహల్లో అలాంటివిగా నార్మల్ గా గుహ లేకుండా నాటిలో వీళ్ళు షెల్టర్ తీసుకునేవాళ్ళు. సో షెల్టర్ తీసుకుంటే ఇలా ఉండటం వల్ల వాళ్ళకి అంత మంచి కనబెట్టుకున్న వర్షం వల్ల ఇబ్బంది అవుతుంది. సో అందరి కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే పర్మనెంట్ షెల్టర్స్ అనేవి ఉండాలి సో అని చెప్పి డిసైడ్ అయ్యి సపోర్టర్స్ అందరూ కలిసి మానిస్ట్రీస్ అనేవి బిల్డ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. సో ఆ మానిస్ట్రీస్ ఏవైతే బిల్డ్ చేశారో వాటిని మనకి బుద్ధిజం లో విహారాస్ అంటారు. ఓకే, ఈ విహారాస్ అనేవి మెయిన్ గా వుడ్ తో చేశారు, బ్రిక్స్ తో చేశారు, కొన్ని చోట్ల గుఫల్లో కూడా చేశారు. సో మనకి ఇక్కడ ఈ ఫోటో చూసుకుంటే ఇది కార్లే అని మహారాష్ట్రలో ఒక గుహ. సో ఆ గుహలో ఇటువంటి బిల్డింగ్ చేసి ఇలా కొండ కింద భాగంలో తొలిచి మనకి ఇలా గుహల్లాగా మనకి రూమ్స్ లాగా చేశారు అనమాట. ఓకే, సో వీటన్నిటి కూడా వీళ్ళు ఉండే ప్రదేశాన్ని అనేవాళ్ళు విహారాస్ అంటారు అనమాట. ఓకే, సో ఈ విహారాస్ కి ల్యాండ్ ఎవరైతే డొనేట్ చేశారు అంటే రిచ్ మర్చెంట్స్, ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, లేకపోతే కింగ్ రాజు అనేవాళ్ళు వీళ్ళకి డొనేషన్స్ అనేవి ఇచ్చేవాడు అనమాట ల్యాండ్. ఈ లోకల్ పీపుల్ ఏం చేసేవాళ్ళు ఎవరైతే వీళ్ళకి బుద్ధిజం జైనిజం ఇష్టపడి సపోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళు ఫుడ్, క్లాతింగ్ మెడిసిన్స్ అనేవాళ్ళు వాళ్ళు గిఫ్ట్స్ రూపాలని చూడాలన్నమాట. ఓకే, సో మనకి బుద్ధిజం లో మనకి ఒక ఫేమస్ బుక్ లో మనకి పీఠికాస్ రాసింది, ఏమని రాసింది, ఎలా అయితే మనకి నదులు అనేవి వెళ్ళి పెద్ద పెద్ద ఓషన్ లో కలిసినప్పుడు వాటికి పేర్లు డిఫరెంట్ డిఫరెంట్ నదులు ఉండి ఆ పేర్లన్నీ మాయమైపోయి ఒకటే ఓషన్ గా మహాసముద్రంగా పిలువబడతాదో, అలాగే డిఫరెంట్ డిఫరెంట్ వర్ణాస్ లో ఫ్యామిలీస్ లో పుట్టి వర్ణాస్ థ్యాంక్స్ హెచ్చు తగ్గులు అనే వాటిలో పుట్టి ఎప్పుడైతే మనకి బుద్ధిజం లో ఎవరైతే జాయిన్ అవుతారో ఆ తర్వాత అందరూ సన్యాసులే ఒకే రకంగా చూస్తారు, వీళ్ళు తక్కువ వర్ణం ఎక్కువ వర్ణం అని చెప్పి ఇక్కడ బుద్ధిజం లో ఉండేది కాదు అని చెప్పి మనకి సమ్ ఒక పీఠికాలో మెన్షన్ చేస్తారు అనమాట. ఓకే, సో ఇది మనకి మానిస్ట్రీ గురించి. సో ఇలా మానిస్ట్రీస్ సంఘాస్ మనకి జైనిజం బుద్ధిజం లో ఉంటే అదే టైంలో మనకి బ్రాహ్మిన్స్ అనేవాళ్ళు ఈ సిస్టమ్ ఆఫ్ ఆశ్రమాస్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేస్తారనమాట. ఈ సిస్టమ్ ఆఫ్ ఆశ్రమాస్ అంటే ఆశ్రమస్ అంటే మనకి ఈ ప్లేసెస్ ఎవరైతే నివసించడానికి లేకపోతే మెడిసిన్ మెడిటేషన్ చేసుకోవడానికి ప్లేస్ కాదు, ఇది మనకి లైఫ్ లో స్టేజెస్ స్టేజెస్ ఉంటాయి అనమాట. సో నాలుగు స్టేజెస్ గా మనని మన లైఫ్ ని వీళ్ళు డివైడ్ చేశారనమాట. ఓకే, సో ఎవరైతే ఈ బ్రాహ్మీణు క్షత్రియ వైశ్య వాళ్ళు ఉంటారో మెన్ ఉంటారో లేవు, ఇక్కడ ఉమెన్ కి వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు, ఓన్లీ మెన్ కి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. ఉమెన్ అనేవాళ్ళు ఈ మెన్ ని ఫాలో చేసేవాళ్ళు అనమాట, వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు వచ్చేయాలి. సో వీళ్ళు ఫస్ట్ గా బ్రహ్మచర్య అని చెప్పి ఒక ఆశ్రమాలుగా ఒక లైఫ్ లో మనకు ఒక స్టేజ్ చెప్పారు బ్రహ్మచర్య, నెక్స్ట్ ఇది గృహస్థ, వనప్రస్థ, సన్యాసం అని చెప్పి మొత్తం నాలుగు పార్ట్లు చేశారు. సో బ్రహ్మచర్యం అంటే ఇక్కడ ఏం చేయాలంటే మనకి వీళ్ళు సింపుల్ లైఫ్ చేసి ఇక్కడ వేదాస్ ఇవన్నీ చదవాలన్నమాట. ఓకే, వాళ్ళ లైఫ్ లో ఫస్ట్ టైం మనకి జీవితంలో చదువు మనం ఎలా చదువుకుంటున్నామో దాన్ని బ్రహ్మచర్యం అన్నారు. సో మనం వాళ్ళు వేదాలు చదివి ఆ టైంలో వాళ్ళ బ్రహ్మచర్యం. అదే గృహస్థ అంటే వన్స్ మనకి బ్రహ్మచర్యం అయిపోయిన తప్ప గృహస్థ అంటే మనం పెళ్లి చేసుకొని ఎలా అయితే మనం ఫ్యామిలీ లైఫ్ అనుభవిస్తున్నామో దాన్ని గృహస్థ అన్నారు. అలాగే వనప్రస్థ అంటే కొంతకాలం ఫ్యామిలీ లైఫ్ అయిపోయి మొత్తం మనకి భార్య బిడ్డలకి
రిటర్న్ సెటిల్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాము, నార్మల్ గా మనం రిలాక్స్ మోడ్ వస్తాం కదా, సో ఆ రిలాక్సేషన్ అనేది మనకి వీళ్ళు ఫారెస్ట్ లో వెళ్ళి మెడిటేషన్ చేస్తూ ఫారెస్ట్ లో గడపాలి అనే దాన్ని వనప్రస్థానం. సన్యాసం అంటే ఇంకా తర్వాత ఇక లాస్ట్ వచ్చేసరికి మన లైఫ్ లో ఎవ్రీథింగ్ వదిలేసేయాలి, మొత్తం అన్ని వదిలేస్తే, సో దాన్ని సన్యాసం అన్నారు అనమాట. ఓకే, సో ఈ బ్రహ్మచర్యం, గృహస్థ, వనప్రస్థ, సన్యాసం అనేది ఈ నాలుగు మనకి ఆశ్రమాస్ గా మనకి ఈ బ్రాహ్మిన్స్ అనేవాళ్ళు డెవలప్ చేస్తారు. ఓకే, సో అలాగే మనకి జురాస్టిన్సం అనేది మనకి ఇరాన్ లో ఉండే ఫ్రెండ్స్ ఇదే టైంలో. సో ఆ జురాస్టిన్స్ అనేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ఇరాన్ లో ఉండేవాళ్ళు, వాళ్ళ యొక్క మనకి మహారాష్ట్ర సైడ్ లో మనకి పార్సీస్ అని చెప్పి ఉంటారు కదా, సో ఆ పార్సీస్ ఫోర్ ఫాదర్స్ ఎవరంటే జురాస్టిన్స్, వాళ్ళు కూడా ఇలాగే ఒక టెక్స్ట్ అనేవి ఫాలో చేస్తూ మనకి ఒక డిఫరెంట్ జురాస్టిజం అని చెప్పి మన జైనిజం బుద్ధిజం లాగా మనకి మన ఇండియాలో కాకుండా ఇరాన్ లో కూడా ఉండేది. ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఏదైనా కానీ డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.